గుళ్ళు ప్రసాదం ఎందుకు పెడతారు మేము తిరుపతి వెళ్ళొచ్చామనం శబరిమల మనం ప్రసాదం పెడితే కొంతమంది తీసుకోరు పైగా మేము ప్రసాదం తినం అని అదేదో గొప్ప పని చేసినట్టు గొంతు పెట్టి చెప్తారు అసలు గుళ్ళలో ప్రసాదం ఎందుకు పెడతారు కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధపడుతుంది మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ఈ ప్రసాద వితరణలో కనబడుతుంది అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది ఒక ఊరిలో ఉండే ప్రజలందరూ మంచి ఆహారం తీసుకునే స్థితిలో ఉండరు బాగా డబ్బున్న వాళ్ళు పేదవాళ్ల గురించి పట్టించుకోరు వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు అదే దేవుడి ప్రసాదం చేయించండి మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు అలా చేయించిన పౌష్టిక ఆహారాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అస్సలు రహస్యం మనం తీసుకునే పులిహోర దద్దోజనం చక్ర పొంగలి శనగలు కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఇనప ధాతు ఐరన్ కార్బన్ హైడ్రేట్లు కాల్షియం పీచు పదార్థాలు సోడియం పొటాషియం ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి